చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లడం బాధాకరమని చందుర్తి సిఐ మొగలి అన్నారు. ఈ సందర్భంగా మానవతా హృదయాలు గూగుల్ పే ద్వారా రూపాయలు 30,000 పంపగా ఇంటి డబ్బులను చందుర్తి సిఐ బాధితుడి భార్య మాధవి తల్లి భారతవ్వకు అందజేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లడం బాధాకరమని దాతలు స్పందించి ఇప్పటివరకు నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా సుమారు 2,50,000 విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నా కలం అక్షర సత్యం టీం సభ్యులు లింగంపల్లి గంగాధర్, శేఖర్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ గొట్టే మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కరీంనగర్లో హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించగా సుమారు 7-8 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని తెలిసి నా రుద్రంగికి చెందిన లింగపల్లి గంగాధర్ నా కలం అక్షర సత్యం వల్ల సోషల్ మీడియా ఆధ్వర్యంలో కొంచెం అమౌంట్ జమ చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు అతను ఒక 2.5 లక్షలు ఇలా సేకరించానని చెప్తున్నాడు. దీన్ని చాలా వారిని అభినందిస్తున్నాము. ఈరోజు కూడా ఒక 30,000 రూపాయలు మళ్ళీ కొంతమంది దాతలు పంపించింది, మా చేతుల మీదుగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాము. మా పోలీస్ వారి తరఫున కూడా మేము కూడా అందరికీ చెప్పి మా వంతు సహాయం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము.